మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా. కాకినాడ రూరల్ నుంచి కన్నబాబును నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు. మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కన్నబాబాయనపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. కాకినాడ నుంచి చంద్ర నిలబెడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. జగ్గంపేట నుంచి తోట నరసింహన నిలబెడతా ఉన్నాడు. నరసింహన్న గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనసున్నవాడు, వెన్నలాంటి మనసున్నవాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెద్దాపురం నుంచి దొరబాబు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పతిపాడ నుంచి సుబ్బారావును నిలబెడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మనసున్నవాడని కూడా చెప్పాలి. సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తుని నుంచి నిలబెడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు మీ అందరికీ అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాజాపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క. అక్కడున్న అవ్వలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు.
ఫ్యాను మంచి చేసింది, మంచి చేసి చూపించింది. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఒకసారి అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి వీడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంటా. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, గ్రూప్ లీడర్ మారుతా ఉన్నాయి హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం పోలీస్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. ఎరుగని ఆ పేరుకు హడలు, అసలంత బోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలి.